హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ అంటే మనం ఇక్కడ మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్లు అయితే వాడడం జరిగింది. ఆ వినాయకుల షెడ్లో ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఎపిసోడ్ నెంబర్ 3లో ఏమేమి వర్క్ అయింది, ఎంతవరకు వచ్చింది, అండ్ అలానే ఇంకా ఏమేమి వర్క్ అవుతుంది, ఏంటిది, ఇంకా ఎన్ని విగ్రహాలు వరకు రెడీ అవుతుంది, మేబీ మనము సెకండ్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు ఇంకా దుర్గామాత విగ్రహాలు కూడా ఇంకా స్టార్ట్ కావట్లేదు, ఇప్పుడు మేబీ స్టార్ట్ అయినాయా లేదా, అండ్ అలానే ఇంకా మన వర్క్ అనేది ఇంకా ఎన్రోల్ అయిపోయిందని. ఎందుకంటే నేను మీకు మంజిత్ సింగ్ అన్న లేడు ఇక్కడ కాబట్టి నేను మీకు అంతా మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతుంది, అన్నతో మాట్లాడిస్తాను నేను. తప్పకుండా అన్న ఒకవేళ ఉంటే మాత్రం నేను తప్పకుండా మీకు మాట్లాడిస్తాను. చూద్దాం ఇంకా ముంబై మోడల్ గణేష్ మహారాజేసి ఏమన్నా రెడీ అయినా లేదా అని మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో తప్పకుండా ఇక్కడ మీకు విగ్రహాలు నచ్చితే మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మంచి మంచి మోడల్ విగ్రహాలు అయితే ఉన్నాయి, బుక్ చేసేసుకోండి. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మనం వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3, అండ్ అలానే ఇక మనము మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు మనం షెడ్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేష్ మహారాజేస్ మొత్తం. ఇక ముంబై మోడల్ గణేష్ మహారాజులలో ఏమేం మోడల్స్ ఉన్నాయి, ఏంటి అని మీకు ఎపిసోడ్ నెంబర్ 2లో కూడా చూపించాను. అండ్ అలానే ఇంకా ముంబై మోడల్ విగ్రహాల కోసం మాత్రం ఇంకా స్టాండ్స్ అనేది రెడీ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మేబీ ఒక 4-5 గణేషులు అయితే రెడీ కావడం జరిగింది. ఇక మన హైదరాబాద్ మోడల్ గణేష్ మహారాజేస్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇదివరకు వచ్చినప్పుడు ఇక వీళ్ళు ఏంటంటే కొంచెం లైన్ వైజ్గా పెట్టింది కాబట్టి చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి 6 చేతులు ఉన్నాయి గణేష్ మహారాజ్కి. చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకి ఇక్కడ సింహాసనం పైన కూర్చున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కిరీటం మీద వచ్చేసి మన రాముడు ఉన్నాడు, జై శ్రీరామ్. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే మనకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు శివుడు శివలింగం అండ్ మనకు నాగంపాము కూడా మెడలో ఉండడం జరిగింది, రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఇది ఒక మోడల్ కాకపోతే కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, కానీ ఫార్వర్డ్ చేయకండి, స్కిప్ చేయకండి, మీరు మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఈ మోడల్ గణేష్ మహారాజ్ వచ్చేసి మన చాలా భారీ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే ఎగ్జాక్ట్ హైట్ అనేది ఇంకా ఏం డిసైడ్ కాలేదు, ఎందుకంటే స్టాండ్స్ వస్తున్నాయి, స్టాండ్స్ వచ్చినాక మొత్తం చేద్దాం. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా భారీ బ్యాక్గ్రౌండ్, అండ్ మధ్యలో గణేష్ మహారాజ్ కూడా చాలా భారీ గణేష్ మహారాజ్, మొత్తం నగలతో మాత్రం చకచక మెరిసిపోతున్నారు గణేష్ మహారాజ్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూడండి, ఇంత చాలా బ్రహ్మాండమైన డిజైన్ ఉంది. ఇది ఎగ్జాక్ట్ హైట్ కావాలనుకుంటే మాత్రం మీకు ఒక 13 ఫీట్స్ హైట్ మాత్రం గణేష్ మహారాజ్. ఇక చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ గణేష్ మహారాజులు. ఇక ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే చాలా భారీ గణేష్ మహారాజ్ అని చెప్పాను కదా, ఈ తలపాక గణేష్ మహారాజ్ అంటారు. అండ్ ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఈ తొండం కూడా మంచి ఇట్లా రౌండ్గా తిరిగి తిరిగి ఉన్నది. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ గణేష్ మహారాజెస్. కొంచెం ఈ లైన్లోకి వెళ్తే వెళ్ళి చూద్దాం ఈ గణేష్ మహారాజస్కి. ఏంటంటే ఇంకా మనకు స్టాండ్స్ అనేది కంప్లీట్గా ఫిట్ కాలేదు, అయినా మేబీ ఒకసారి అయితే చూద్దాం. చూసుకోవచ్చు గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ స్పెషాలిటీ ఏంటిది అంటే వచ్చేసి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామివారి నామాలు ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం మహాదేవుని యొక్క ఫేస్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో అయితే కంప్లీట్గా ఉండడం జరిగింది. చూసుకోవచ్చు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు బంబం భోలేనాథ్ బాబా మహాదేవ్ ఫేస్ మాత్రం
ఉండడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు తామరపువ్వు మీద కూర్చొని ఉండడం జరిగింది. అట్లనే మన వీణ పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ ఏ మోడల్ ఏ స్టైల్లో అంటే, మన సరస్వతి అమ్మవారు ఉంటారు కదా, సరస్వతి అమ్మవారి రూపంలో. కాకపోతే ఏంటంటే గణేష్ మహారాజ్ ఫేస్ సేమ్ చూసుకున్నట్టయితే ఈ లైన్లో మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్, సేమ్ గణేష్ మహారాజెస్ ఈ లైన్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనం ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏమైనా వస్తుందా లేకుంటే ఓన్లీ గణేష్ మహారాజ్ అయినా చూద్దాం తర్వాత. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మన సింహాసనం పైన కూర్చొని గణేష్ మహారాజ్. ఇటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సింహాసనం పైన గద్దెలు ఉన్నాయి. మధ్యలో గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు సీతామాత అండ్ మధ్యలో వచ్చేసి హనుమాన్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అయితే మనకు రాముల వారు ముగ్గురు అయితే ఉండడం జరిగింది. ఇక మీకు హైట్స్ అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పగలుగుతా, ఎందుకంటే ఇంకా ఎగ్జాక్ట్లీ స్టాండ్స్ గిట్ల ఇంకా ఏం ఫిట్ కాలేదు. కొన్నిటికి ఏంటంటే స్టాండ్స్ ఫిట్ అయిపోయినాయి, కానీ కొన్నిటికి స్టాండ్స్ ఫిట్ కాలేదు. కాబట్టి నేను మీకు ఎపిసోడ్లో చెప్తలేను. మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఆల్ మీకు సెకండ్ ఎపిసోడ్ అండ్ ఈ థర్డ్ ఎపిసోడ్లో వేరియేషన్ డిఫరెన్స్ ఏంటి అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి రథానికి ఏంటంటే హంస వాహనము. అండ్ మనకు ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్డ్రాప్లో మొత్తం అష్ట గణేష్ అంటే 8 గణేష్ మహారాజులు ఉండడం జరిగింది. చాలా క్లియర్గా చూసుకుంది మనకు బ్యాక్డ్రాప్, చాలా మంచి బ్యాక్గ్రౌండ్. అండ్ అష్ట గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఈ లైన్లో సేమ్ గణేష్ మహారాజెస్. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూద్దాం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్నారు. మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ను వచ్చేసి మనకు సరస్వతి అమ్మవారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో కృష్ణ భగవాన్ ఫ్లూట్ వాయించుకుంటున్నారు. ఈ లైన్లో మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్. ఇప్పుడు వచ్చేసి మనం ముంబై మోడల్ గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం ముంబై మహారాజ్ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు చాలా భారీ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు, ఎక్సలెంట్. అండ్ ఇక్కడ మనకు ఏంటంటే మన ఆశీర్వాదం చేయి కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఉంది. మీకు ఈ ముంబై మోడల్ గణేష్ మహారాజెస్ కావాలనుకుంటే మన మంజిత్ సింగ్ అన్న నెంబర్ మీకు ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి కనుక్కోండి రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని. అండ్ మీకు ఆ విధంగా రేట్స్ గిట్లా అనేది తెలుసుకున్నాక మీకు నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు. చాలా భారీ గణేష్ మహారాజ్. చూసిలుగా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ దగ్గర మన థర్డ్ ఎపిసోడ్లో ఏమేమి వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంది మరి మాత్రం అప్డేట్ మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.